అందరికీ మరణాత మరణాత. మరి దేవుడు అనుగ్రహించిన రెండవ దిన ఆనందాన్ని బట్టి దేవదేవుణ్ణి స్తుతిస్తూ మీ అందరూ కూడా చాలా సంతోషంగా వస్తూ వస్తూ ఈ చేత్తో ఒకరిని ఆ చేత్తో ఒకరిని తెచ్చారా, ఒక చేత్తో ఒకరిని తెచ్చారా. ఏది ఏమైనా దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో వ్రాయబడినట్లు ఎందరూ అనేకులను ప్రభువైన యేసు తట్టు త్రిప్పుదురో వారు ఆకాశమందు జ్యోతుల వలె ప్రకాశించువారై ఉన్నారు. గనక ఒక్కరిని దేవుని దగ్గరకు తెచ్చిన ఆ ప్రకాశిత మనలో దేవుడు చెలకడుగుతూ ఉన్నాడు. గనక దేవదేవుణ్ణి స్తుతిస్తూ ఈ 40వ యానివర్సరీకి దేవుడు మనందరినీ కూడా సమకూర్చినందుకు దేవదేవునికి వందనములు, అలాగే స్తుతులు చెల్లిస్తూ ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించిన లూథర్ బాబు గారి కుటుంబానికి, బిడ్డకు, ఆత్మీయ బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందన మరణాతలు. మరి తోటి అభిషక్తులు, యాజకులైన వారికి, పెద్దలకు నా హృదయపూర్వక వందన మరణాతలు. వేదికను అలంకరించిన మరి యూత్ గాస్పల్ టీమ్ లీడర్ గారికి నా హృదయపూర్వక వందన మరణాతలు. అలాగే వైద్య బృందమునకు మరణాత, మైక్ బాబుకు మరణాత, మాలూమ్ హై మరణాత మరణాత. అలాగే మీ అందరికీ మరి ఒకసారి మరణాత. మీకు నవ్వడం వచ్చో రాదో అనుకుని అప్పుడప్పుడు ఇలాగ ట్రైల్ వేస్తూ ఉంటాను, కానీ మీరు పడిపడి నవ్వేవారని అర్థమైపోయింది. చాలా సంతోషమండి. నీ గుణ నిర కీర్తించేటప్పుడు మనస్ఫూర్తిగా మనసారా నిండు మనసుతో ఆయనను స్తుతించాలి అనేది ఈ చిన్న శ్లోకము ద్వారా మనము గ్రహిస్తూ ఉన్నాము. గనక మనసున స్తుతి కార్యము తప్ప పని ఏమున్నది భక్త జనాలకి? ఇది దైవజనుని యొక్క ఆనందం. గనక శ్రీ Thank you.
రావలసి వచ్చింది అంటే తప్పిపోయిన దారి తప్పిన ఈ వధువును వధువు సంఘమును తిరిగి దారిలోనికి పెట్టుటకు మాత్రమే. నేనే మార్గము అన్న దేవుడే పరలోకానికి ఒక నిచ్చెనగా ఉండి తాను దారి తప్పిన మనలను ఆంధ్ర క్రైస్తవ పుస్తకంలో కీర్తనల్లో ఉన్నది కదా, దారి తప్పిన నన్ను దారి పెట్టేదా వంచు దయనాకు తోచిందిలే దారిలో పెడతామని నీ వచ్చావని తెలిసింది. ఎవరికి? అందరికీ తెలిసిపోయింది. ఆయనే దారి, ఆయనే మార్గము, ఆయనే నిచ్చెన, అన్నీ ఆయనే. గనక అన్నీ ఉన్న ఆయన ఉంటే మనకు కొదువేముంది కదండి. ఆయనలోనే అన్నీ ఇమిడి ఉండగా నాకేమి కొదువా అంటూ మనము పాడుకుంటూ ఉన్నాం. ఆనాటి కాలంలో 110 సంవత్సరములు కలిగిన మన దైవజనులు ఒంటరిగా విడిచిపెట్టబడిన వారై ఉన్నారు. ఎవరూ లేరు, నానేవారు లేరు. కానీ బైబిల్ మిషను స్థాపించమని దేవుడే స్వయముగా బంగారుపు అక్షరములతో గాలిలో వ్రాసి చూపినప్పుడు ఈ వృద్ధుని నమ్ముకుంటే మనము బ్రతకగలమా? చేతిలో సొమ్ము లేదు, పనిచేసే వయసు లేదు,
ప్రకటించే వీలు లేదు ఎలాగూ అనుకుని అందరూ విడిచి వెళ్ళిపోయారట. కానీ ప్రభువు విడిచిపెడతాడా? గర్భమున పుట్టిన బిడ్డను ఒకవేళ తల్లైనా మరిచిపోతుందేమో, కానీ నేను మరువను, విడువను, ఎడబాయను. చూడుము, నా అరచేతిలో నిన్ను చిక్కుకున్నాను అన్నారు యెషయా గ్రంథము 49వ అధ్యాయములో. విశ్వాస జీవితమును మనకు నేర్పించి దేవుని మీద ఆధారపడిన మన ఆత్మీయ జనకులు ఆనాడే వ్రాసుకున్నారు ఏమని, ఎవరు పోయినా ఏమి పోయినా యేసునకు ఏమి కావలే. అవునా, యేసుకు యేసే ఉన్నాడు, ఏం కావాలి? దైవజనులు వ్రాస్తూ పాటలోనే అన్నారు ఒక కన్క్లూషన్లో, అంటే పాటంతా ఎన్నో పదాలతో ఇమిడ్చి ఇమిడ్చి సమకూర్చి ఒక మాలికలాగా, ఒక పూల మాలలాగా అల్లి అల్లి చివరకు రాగా యేసు మనలో బహుశా సులువేమో, కానీ చేయడం చాలా కష్టం. యేసు మనలో నున్నాడు. నిజమా? మాట్లాడాలమ్మా, నిజమా? యేసు మనలో ఉన్నాడా? మీలో ఉన్నాడా? బొంబాయి వారిలో ఉన్నాడా? చీరాల వారిలో ఉన్నారా? గుంటూరు వారిలో ఉన్నారా? నాలో ఉన్నాడా? ఉన్నాడు. యేసు నీ కొరకే అన్నాడుగా, యేసు యేసు నీ కొరకే ఉన్నాడుగా, యేసు నీ కొరకే సంగతి తేల్చుకుందాం. మీ ప్రక్క వారిని అడగండి, అక్క, అన్నా, వదినా, ఆంటీ, ఇంకా ఏమున్నాయండి వరుసలు? ఏమోలేండి, ఏదో ఒక వరుస అడగండి. నీలో ఉన్నాడా యేసయ్య అని నవ్వుతూ అడగండి. అమ్మా, నేనేమన్నా ముద్దు పెట్టుకోమన్నానా ఏంటి? అంత ఫీల్ అయిపోతున్నారా అడగడానికి? అడగండి. నీలో ఉన్నాడా? ఇదిగో నీలో ఉన్నాడా? మా బిడ్డలు అడుగుతున్నారండి, ఉన్నాడా? ఏమన్నారు వాళ్ళు? ఉన్నారన్నాడా? ఓకే, చాలా సంతోషం. ఆయన మనలో లేకపోతే ఇక్కడ ఉంటామా? కదండి, అదే రుజువు. నీలో ఉన్నాడు అంటున్నావు కదా, ఏది చూపించు అని ఎవరైనా గడుసుగా అడిగితే, నాలో ఉన్నాడు కాబట్టి ఉన్నవాడు ఎక్కడున్నాడో అక్కడ నేనున్నాను, అదే జవాబు. ఓకే, రెండవ ప్రశ్నకు వస్తే, యేసులో నీ ఉన్నావా? యేసు మనలోనున్నాడు. ఏమండి, యేసులో ఉన్నామా మనం? ఉంటాం, కానీ అప్పుడప్పుడు ఏం చేస్తాం? బయటకు వస్తూ ఉంటాం. జీవితకాలం అంతా ఉండలేము. సుందరిని చూచట ఒకనొక దినమందు దైవజనులు
చాలా సంతోషించి చూడగా చూడగా సుందరుడు కనబడ్డం లేదు, సాధు సుందర్ సింగ్ గారు. ఎవరు కనబడుతున్నారట? ఏసయ్యే కనబడుతున్నాడట. సుందరుడా లేక సుందర్ సింగ్ గారు? ఎలాగండి, ఎలా జరిగిందండి? మిమ్మల్ని చూస్తే ఏసయ్యే కనబడుతున్నాడండి అంటే పౌలు గారు డాపుసరిగా చెప్పుకున్నారు ఏమని, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి. డాపుసరి మాట. కానీ సుందరుడు ఆ మాట చెప్పలేదు. సుమా తనలో చూపించాడు యేసును. మరి తాను నాస్తికుడుగా ఉన్న కారణాన, అసలు దేవుడంటూ సృష్టికర్త ఉంటే ఆయన నాకు కనబడాలి అని కోరుకొనగా సిలువ వేయబడిన క్రీస్తు తనకు కనబడినప్పుడట, కిరస్తానీల దేవుడవు నీవు, శనిదేవుడవు, నాకెందుకు కనబడుతున్నావు అన్నాడట. వెంటనే ప్రభు అన్నారట, సృష్టికర్త ఎవరో అడిగావు కదా, నేనే నీ కొరకు ప్రాణం పెట్టిన వాణిని అన్నప్పుడు వెంటనే, నీవే అయితే ఇదిగో నన్ను నీ రూపానికి మార్చి వేసుకో, నాకు కనబడు, నాతో నిత్యము మాట్లాడుతూ ఉండు అని మన బైబిల్ మిషన్ అనుభవాన్ని బట్టి తాను కోరుకున్నాడట. దేవుడే గాని తనకు కనబడకపోతే సృష్టికర్త తన ఇంటి వెనుక ఉన్న ఆ రైల్వే ట్రాక్ కింద తలపెట్టి చచ్చిపోవాలని తన తీర్మానమట. కానీ సుందరునితో దేవునికి ఎంతో పనుంది గనుక ఎన్ని గండములొచ్చినా, మరణమొచ్చినా, నిందలున్నా, అవమానములున్నా తాను మాత్రము సజీవునిగానే ఉన్నాడు. వాక్యములో చదువుకుంటున్నాం, యెషయా గ్రంథములో 61వ అధ్యాయములో చదువుదామండి. యెషయా గ్రంథము చూడండి 61:7. ఎవరైనా మైకులో చదవచ్చు లేదా నేనే చదువుతాను, వినండి. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించు వారు సంతోషింతురు, వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఎంత చక్కని మాట! ప్రభువే కొండ మీద కూర్చుని అంటూ ఉన్నారు, నా నామమందు జనులు మిమ్మలను హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకములో మీ ఫలము అధికమగును అన్నారు. నిజమే. కానీ గొప్ప ప్రవక్త యెషయా గారు అంటున్నారు, ఎక్కడ మీరు అవమానింపబడతారో, ఎక్కడ మీరు వెలివేయబడతారో అక్కడే మీరు రెట్టింపు ఘనతకు కారకులవుతారు. ఎంత గొప్ప మాట చూడండి కదా. అలాగున సుందరుడు ఎప్పుడైతే ప్రభువును చూచారో ప్రియులారా, వెంటనే ప్రభాట సుందరుని లోనికి వచ్చేశారట. వచ్చిన ప్రభు ఒక్క రోజు కూడా బయటికి వెళ్ళలేదు. అదండి దేవుడు మనలో ఉన్నాడని, మనము దేవునిలో ఉన్నాము అనడానికి రుజువు. అలా ఉండగా దానికి దైవజనులు ఉదాహరణ చెప్తూ, బాగా ఎండ ముదిరిన కాలమందు దాహమై నీళ్లు తాగుతాం, తాగిన వెంటనే నడుస్తూ మన కడుపులో నీళ్ళు ఎలా ఉంటాయి, మీరు అలా తాగరా, మేము తాగుతామండి, ఎలా ఉంటాయి, గులగులా గులగులా నీళ్లు కడుపులో ఉన్నట్లు అర్థమైపోతుంది. అలాగూ ప్రభు అట సుందరిలో ఉన్నారని తనకు అర్థమైపోయేదట. మనకు అర్థమవుతుందా? మనలో ప్రభు ఉన్నారని నీవు గ్రహిస్తున్నావా? అయితే పిరికివానిగా ఉండవద్దు, అధైర్యపడవద్దు, కృంగిపోవద్దు. సామెతల గ్రంథంలో మహాజ్ఞాని సొలొమోను గారు అంటున్నారు, శ్రమకాలమందు నీవు కృంగిన ఎడలా చేతకాని వాడవగా ఉంటావట. శ్రమొచ్చిందా ఎలా ఉండు నీవు? ధైర్యంగా ఉండు. దైవజనుని మాటలు చూద్దాం. శ్రమలో మనము మొక్కాళ్ళు ఉనితేనట సాతాను కాళ్ళు గడగడా వణికిపోతాయట. అర్థమవుతుందా? మోక రిం పారదా
నలుపెక్కితేనట చెప్పండి, మోకాళ్ళు నలుపెక్కితేనట మొఖం తెలిపెక్కిపోద్ది. ఇంకే బ్యూటీ పార్లర్ వద్దు మనకు, దేవుని సన్నిధిలో మోకరించు. నువ్వు తెల్లగుండాలా? అమ్మగారి కంటే తెల్లగుండాలా? లేకపోతే మీ దగ్గర ఉన్న తెల్లటోళ్ళ కంటే తెల్లగుండాలంటే మోకరించు. అప్పుడు దేవుడు నీకు రంగులు అద్దుతాడు అని. సూర్యుండు పువ్వులకెంతో సుగసైన రంగులంత సూర్యుండై నటయే ఆ శుభగుణాలే మనకు గొప్ప ఆనందం. ప్రియులరా, మరి ఒక మాట దైవజన్ని మనము చూస్తే, శ్రమకు బహుమానము మహిమ. ఏమండి వింటున్నారు? ఎవరు రాసుకోవట్లేదు? ఆ రా పడిపడి రాసుకున్న వాళ్ళు సహా మళ్ళా 2017 నవంబర్ 25కు తెరుస్తారు నాకు తెలుసు కదండి. అందుకే వినేదేదో బాగా వినండి. శ్రమకు బహుమానము మహిమ. కాబట్టి మహిమ అంటే అర్థము పరలోకపు వెలుగు. ఏమండి నీవు శ్రమ పడ్డామా? దేవుడు నీకేమిస్తాడట చెప్పాలమ్మా? మహిమనిస్తాడు. చెప్పాలమ్మా? కుదరదు కదా. కాబట్టి శ్రమ లేక ఏమి లేదట స్వర్గము లేదు అంటూ దేవరాజ్య విషయములు కదా. నా సన్నిధికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నాతో చెప్పుకోండి, నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని ప్రభువే స్వయంగా మనకు తెలియచేసిన వారయ్యున్నారు గనక. ప్రియమైన దేవుని పిల్లలరా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలరా,
నా దగ్గరకు రండి, నా దగ్గరకు రండి, మీకు దొరికేది విశ్రాంతి. కాబట్టి దేవుని రాజ్య విషయములనట వరుసగా నేర్చుకుంటే భూమి మీదనున్న ఈ శ్రమ మనకు సుఖముగాను శుభముగాను మారుతుంది. అవునా, శ్రమలో ఉన్నవారు సుఖముగా ఉండవచ్చు. ఎక్కడ అంటే అక్కడ. ఈ బ్రతికినంత కాలము ఈ యొక్క భూమి మీద శ్రమలు పోగా క్రత శ్రమలు పోచుచుండు. దైవజనులు తేల్చి చెప్పేశారు, అమ్మయ్యా ఈరోజుతో శ్రమలన్నీ తీరిపోయినాయండి, ఇక రేపు బాగా ఉంటాను అనుకోవడానికి వీలు లేదు. సుమా మత్తయి సువార్త 16:33 తెలియచేసినట్లు లోకములో మీకు శ్రమలు కలుగును లేక శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించాను. ఎంత చక్కని మాట, 16:33 యోహాను సువార్త. లోకములో మీకు శ్రమ, శ్రమలే ఏ వేళను, శ్రమలే ఎచ్చోటను, బ్రతికినంత కాలము శ్రమలుంటాయి, కానీ శ్రమలు లేని లోకముంది, అదే పరలోకం. ఏమండి వాగును వీణలు, దానికంటే కన్నీరుండదు. కోడలంట ఉండవయ్యా, ఆడవాడిని అడుగుతుంటే నువ్వు చెప్తావు. అత్తలేని కోడలంట ఉత్తమురాలట, అవునా? మరి అందరికీ అత్తలుంటారు కదా, కదండి? మరి ఎలా కుదురుతుంది, మనం ఉత్తమములు కాదా? కానీ అత్తున్న కోడలే ఉత్తమాలు అంటున్నాను నేను. అంటే జయించాలి మరి నీవు అంటూ దైవజనులు అన్నారు. పిల్లి మీద పెట్టి పీట మీద పెట్టి బైబిల్ మిషన్ కోటాలకు వెళ్ళొస్తే భక్తురాలు అయిపోద్దాయండి, ఏదో ఒకటి అంటూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలట, నన్ను కాదులే. ఏమ్మా మా ఫ్రెండ్ ఎక్కడా అని, ఊరు నుండి వచ్చిన ఫ్రెండ్ అట తన ఫ్రెండ్ కోసం వెళ్ళి అడిగితే ఆ అమ్మ కాస్త ఆలయానికి వెళ్ళిందంట ఆరాధనకి ఆదివారం. అత్త అంటది ఆడ చచ్చిందో ఏమో, ఎంత భయంకరమండి. అవునా, ఓకే అయిపోయింది. ఆమె ఆరాధన నుండి చాలా ఆనందంగా ఇంటికి వస్తుంది,
వెంటనే సెల్ ఫోన్ ట్రిన్ అంటా ఉంటాడు. ఎవరబ్బా అని తీస్తే ఫ్రెండ్ మాట్లాడుతుంది, ఏమా ఎక్కడికి వెళ్ళావు, నేను మీ ఇంటికి వచ్చాను నీకోసం. అవునా? అవును, ఎంతకాలమైందో నిన్ను చూసి. బొంబాయి వచ్చాను కదా, ఏదో పనిగా వచ్చానులే, నిన్ను చూడాలని వచ్చాను. నువ్వేమో బైబిల్ మిషన్ మీటింగ్కి వెళ్ళావంట. మీ అత్తగారు ఏమందో తెలుసా? అసలు ఏమందో తెలుసా? ఏమన్నదే, ఎక్కడ మా ఫ్రెండ్ అంటే ఏడ్చొచ్చిందో ఏమో అన్నది అంటదండి. అన్నదనుకోండి, అప్పుడు మీ మనసు ఏమైపోద్ది, చాలా వేదన పడుతుంది. అయ్యో ఇలా అందా, అతమా బైబిల్ మిషన్ కూటాలకి వెళ్ళొస్తాను, వాయిద్యాలు భలే ఉంటాయంట, శల్లమ్మ గారు భలే పాడతారంట, చక్కగా చూడండి ముస్తాబయ్య అందరు వస్తారంట, ఆహా బస్తీ ముస్తాబయ్య వస్తారంట, నేను కూడా ముస్తాబయ్య వెళ్తున్నాను అత్తమా అని చెప్పి మరీ వస్తే అంత మాట అండం ఏంటండి పాపం. ఆ మాట కానీ నీవు పట్టించుకుంటే నీ బ్రతుకు భూలోక నరకమైపోద్దంట. కానీ పట్టించుకోకుండా అంతేలే అనుకున్నావా, భూలోక మోక్షముగా ఉంటుంది. అందుకే నన్ను కాదనుకొని నెమ్మదిగా ఉండుము, తిట్టు గాలికి పోవును అన్నారు దైవజనులు వధువు సంఘమును చూచి. ప్రియులరా, అలాగూ సుందరుడు ఎప్పుడైతే ప్రభువును తన అంతరంగంలోనికి చేర్చుకున్నవారై ఉన్నారో, చాలా నిష్ఠగా ఉండి వెంటనే తన తల వెంట్రుకలన్నీ కూడా తీసేసుకొని వారి నిష్ఠకు భంగము కలిగేటట్లుగా గదిలోనే ఉండి మోకరిస్తున్నాడు, దేవునితో సహవాసం చేస్తున్నాడు, ఆనందంగా ఉన్నాడు. అమ్మ తలుపు కట్టిందట, ఎందుకు కొడుకు లేవలేదు, తలుపు తీయలేదు అని గరాబాల కుమారుడు, ఏకైక కుమారుడు, సిక్కు మతస్థుడైన సాధు సుందర్ సింగ్ అయ్య గారు ఏమండి అప్పుడు వెంటనే చూచి షాక్ అయి భర్తను పిలిచింది. ఇద్దరు కూడా ఆశ్చర్యపడ్డారు. ఏమిరా ఇది, ఎందుకు ఇలా చేశావు, ఏమైంది అంటే ప్రభువు నాకు కనబడ్డారు, ఆయన మాట్లాడే దేవుడు నాతో మాట్లాడాడు. అవునా? అలాగైతే నీ భక్తేదో ఇంటి వరకే పరిమితం, మన నిష్ఠకు భంగము కలిగించే కార్యాలు చెయ్యకు అంటే ఒప్పుకోలేదట. చాలా చాలా మాటలతో చేతలతో హింసించారట. ఎలా దారికి తేవాలో తెలియక ఒక అందమైన కన్యకను తీసుకుని వచ్చి చూపించి, ఇదిగో మీ మేనత్త కుమార్తె, నా చెల్లెల కుమార్తె, ఎంత అందంగా ఉందో పుత్తడి బొమ్మలాగా, నిన్ను ఈ బిడ్డ ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాము నీకు, నీవు ఆ దేవుని విడిచిపెట్టాయి, సుఖమంతా నీదే అన్నప్పుడు కనీసం కన్నెత్తి కూడా ఆమెను చూడలేదట. ఆ మీదట బంగారపు గని, వజ్రాలు వైడూర్యాలు ఉన్న గనిని చూపించి, ఈ ఆస్తంతా నీదే, అనుభవించేవాడవు నీవే బిడ్డా, నువ్వు వదిలేసే దేవుణ్ణి అన్నారట. అప్పుడు ఒక్కటే నోరు తెరిచి, నాయనా అదంతా నేను చూచినప్పుడు నాకు పెంట కుప్పలాగా కనబడుతుంది అన్నాడట. చూడండి ఎంత సమర్పణ దేవుని కొరకు. ఆ మీదట మరి అమ్మ నాన్న కఠిన హృదయులైపోయి, భోజనం తిందురా, ఎంత కాలమైంది, నేను నీకు వండి పెడుతున్నానని అమ్మ నాన్న మరి ఆ బిడ్డను ప్రేమతో భోజనానికి పిలిచారట. అయితే ఆ భోజనం తిన్న తర్వాత సుందరుడు అనారోగ్యం పాలయ్యారట. ఏమైంది అంటే రక్తం వాంతులు ప్రారంభమయ్యాయి, ఇంటిలో నుండి వీధిలోనికి నెట్టివేశారు, రక్తం కక్కుతూనే ఉన్నాడు. ఏం జరిగింది ఏమండి? గర్భమున పుట్టిన బిడ్డను తల్లి మనసు కఠినమైపోయింది, విషము పెట్టారు భోజనంలో.
బయటికి వెళ్ళిపోయాడు. రక్తం వాంతిలో పడిపోయాడు. అల్ వెళ్ళడం వెళ్ళడమే అరణ్యవాసిగా వెళ్ళిపోయాడు. సాతానుడు చంటున్నాడు, సుందరుడా ఏమైంది నీకు? నీ దేవుడు ఏం చేశాడు? ఇప్పటికైనా ఒక్కసారి నా వంక చూడు, అన్నీ ఇస్తాను నీకు, ఈ బాధ నువ్వు పడక్కర్లేదు అన్నాడట. ప్రభు అక్కడ నుండి చూస్తూ ఉన్నాడు. శోధన కాలమే బోధన కాలము. దైవజనులన్నారు, శోధనలందు దేవుడు బోధ చేసేవాడు. బోధ వంక చూడు, శోధన వంక చూడకు. సహింపగలిగినంతకంటే ఎక్కువ శోధన నీకు రానివ్వను. వచ్చిన శోధనలో కూడా తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాను అన్నారు కదా. ఏంటి? వెంటనే ఒక కంటితో ఇలా చూస్తే సాతానుడు రకరకముగా మాట్లాడుతున్నారు, మరొక కంటితో చూస్తే ప్రభు నేనున్నానుగా, సుందరడా నేనున్నానుగా అని సైగ చేస్తూ ఉన్నారు. ఓహో నా ప్రభు ఉంటే ఇంకా నాకేంటి అనుకున్నాడు. ఇక వల్ల కాదు అనుకుని వాడు పారిపోయాడట సాతానుడు. అప్పుడు ప్రభు వచ్చి మరి అతనిని అనగా సుందరిని ఆదరించారు అని మనందరికీ తెలుస్తుంది. అలాగున శ్రమ వల్ల కలిగే బహుమానము మహిమ. ఇప్పుడు చెప్పండి, శ్రమ కావాలా బహుమానం కావాలా? బహుమానమే కావాలంటారు, కానీ శ్రమ లేనిదే బహుమానము లేదు కదా. కాబట్టి శ్రమ పడదాం, గొప్ప అంతస్తును మనము సంపాదించుకుందాం. దైవజనులు ఒక దినమందు చాలా బలహీనులైపోయినప్పుడు దగ్గరున్న బిడ్డలు అన్నారట, ప్రభా దైవజనులకున్న ఈ బలహీనత తొలగించు తొలగించు అని. అప్పుడు దైవజనులు అన్నారంట, అబ్బాయి అలా చేయకండి, ఈ బలహీనతే నా అంతస్తును పెంచుతుంది. మనము కూడా అది గ్రహించిన వారమైతే కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు తీసేయి ప్రభా, తొలగించు ప్రభా, నా ఇంటి పక్కది ఎప్పుడు బాగానే ఉంటుంది ప్రభా, నేనే ఎప్పుడు బాధల పాలవుతున్నాను ప్రభా అనొద్దు. దేవుడు నిన్ను నమ్మాడు. దేవా మేము నమ్మదగిన చేసుకుంటాం, ప్రార్థనకు నెరవేర్పొస్తే గంతులేస్తాం. అలా ఉండకూడదు. శ్రమలో సంతోషించి నీవు సారీ నీకు కలిగిన ఆనందములో గంతులు వేసే నీవు శ్రమలో కూడా గంతులు వేయి. అది దేవునికి ఇష్టమైనది. చదువుకున్న వాక్య భాగములో ఎక్కడ నీవు అవమానింపబడతావో అక్కడే నీకు దేవుడు రెట్టింపు ఘనతనిస్తాడు. రెట్టింపు ఘనత. ఎవరి ద్వారా నీవు అవమానింపబడతావో, చేయని నేరానికి అవమానింపబడ్డాడు అందగాడు చెప్పుకోండి. ఎవరండి? యోసేపు కదా. కానీ అక్కడే ఏముంది? ఆ శ్రమ ఆ శోధన జయించాడు గనక అడ్డు లేకుండా నేరుగా సింహాసనం ఎక్కేశాడు. ఎంత ఘనత, ఎంత గొప్పతనం. కాబట్టి శోధన జయించువాడు ధన్యుడు అని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ఒకనొక దిన ముందు ప్రభువుని అడిగారు శిష్యులు, ప్రభా అన్నీ వదిలేసి వచ్చామయ్యా, ఏమిస్తావు? ఏమిస్తాడు యేసయ్యకి? ఏముందని ఇస్తాడండి? ఏమీ లేదు. ఏమి ఇవ్వను అనలేదు. సమయముంది జవాబు చెప్పడానికని కాముగా ఊరుకున్నారు.
కానీ 22వ అధ్యాయము సువార్తలో ఒక్కసారి చదువుకుందామండి. 28 సువార్తలో ప్రభు అంటున్నారు, నా శోధనలలో మీరు నిలిచియున్న వారై ఉన్నారు గనుక ఇదిగో నా తండ్రి నాకు నియమించినట్టుగా మీకు సింహాసనములిస్తాను, రాజ్యమిస్తాను. చదవండి 22 మనము చదువుకుంటూ ఉన్నాము. నా శోధనలలో 28 మైకులో చదువుమా. నా శోధనలలో నాతో కూడా నిలిచియున్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. అవునా, నా శోధనలో నాతో నిలిచిన వారు. ఇప్పుడు సంతోషమైంది ప్రభువు నాకు. అప్పుడు అడిగారు, అన్నీ వదిలేసి వచ్చామయ్యా, ఏమిస్తావు, ఏం చేస్తావు? ఏమీ ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. కానీ ఇప్పుడేమిస్తున్నారు? నా శోధనలో నిలబడ్డారు గనక ఇదిగో నేను మీకు, చదవండి, ఏమిస్తున్నాడట, నేను మీకు సింహాసనము కదా. అంతకంటే మించింది ఏముందండి? జనన దినమందు రక్షణ ఏనో ఫలము తెచ్చి ప్రేమకు నీవు నా కిచీనము ఏది బహుమతి అంటారా
అనరు. ఎందుకన్నారు? ఎదురు చూస్తున్నారు భర్త కొరకు, రాత్రైనా వస్తాడు అని. అలా అనరు అంటే మాత్రం ఏమండి, ఏమే నీకు దొంగలా కనబడుతున్నానా ఏంటి? కర్ర పెళ్లి చేస్తాడండి పొద్దున్న. ప్రిలరా, మన వరుని మనము గుర్తించేవారముగా, వరుని స్వరము గుర్తించేవారముగా మనము నిలిచినప్పుడే ఆయనకు అసలైన సిసలైన వధువు అని ఆయన కూడా మలనను చూచి సుందరవతి సంగమా ఎప్పుడొస్తాడండి మీ ఆయన? ఏమో అంటావా? చెప్పడానికైతే ఎల్లుండి అన్నాడండి, అక్కడ పని అయినప్పుడు కానీ చెప్పడంట, సెల్ ఫోను మెసేజో ఇస్తాడంట. అంటారు కదా, అలాగో మిలిటరీలో పనిచేసే ఒక తండ్రి 6 మాసములకు ఒక్కసారి వస్తాడేమో వాళ్ళకి సెలవు దొరికినప్పుడు. బిడ్డ అడిగిందట, మమ్మీ పేరెంట్స్ డే అట, అందరూ తల్లిదండ్రులు వస్తున్నారు, మా డాడీ ఏరి ఎప్పుడు వస్తాడు? ఏం చెప్తే అర్థమవుతుంది బిడ్డకు? అప్పుడు అమ్మనిదట, ఆకురాలిన కాలంలో వస్తాడు. అందుకని రోజూ లేచి ఆ చెట్ల వంక చూసేదంటండి, ఎప్పుడు ఆకురాలితే అప్పుడు నాయన వస్తాడు. అలా చూడగా చూడగా ఒకనొక దినమందు చెట్టు ఆకులన్నీ రాలిపోయాయట. ఆకు పట్టుకుని పరిగెత్తుకొని, మమ్మీ డాడీ వచ్చేస్తున్నాడు, మేకం మీద యేసు స్వామి వచ్చుచున్నాడు. ఆశ్చర్యపోయిందంట తల్లి, ఏంటి ఇలా అంటుంది బిడ్డ? నేను చెప్పడం పొరపాట, ఒకవేళ నాయన రాకపోతే, ఆకు రాలినా నాయన రాకపోతే బిడ్డ విశ్వాసమైపోతుంది, నా మాట అబద్ధమైపోతుంది కదా అని బాధపడుతూ ఉంటే భార్యను సర్ప్రైజ్ చేయడానికి భర్త రానే వచ్చాడంట. సంతోషమే సమాధానమే, సంతోషమే అనుభవించకుండా పోరు సుమా. ఎక్కడ అనుభవిస్తారు?
భూలోకంలోనే అనుభవిస్తారు. తెస్సలోనికలకు వ్రాసిన పత్రికలో ఉన్నదండి, నేను ఎక్కగానే గడియారం స్పీడ్ పెరిగిందండి, మరి అదేంటో తెలియదు. మరి అట్లా ఉంటుంది, మరి సంగతి ఏం చేద్దామండి బాబు. తెస్సలోనికలకు వ్రాసిన మొదటి పత్రికలో చక్కని మాట పౌలు గారు వ్రాస్తున్నారు, నేటి దినమందు మిమ్మలను శ్రమ పెట్టే వారికి శ్రమ నొందే మీకు విశ్రాంతి. చదవండి మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటిలో కాదు మధ్యలో ఉంటుంది. మిమ్మలను శ్రమ పెట్టు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. న్యాయస్థుడు దేవుడు, పరమదేవుడే ప్రేమ. ఆగండి, పరమ న్యాయ సంధాన. అవునా, ఆయన న్యాయస్థుడు. మిమ్మలను శ్రమ పెట్టే వారికట చెప్పండమ్మా, నీవు చూస్తుండగా దేవుడు ఏమి రప్పిస్తాడు? అవునా, వాడు అనుభవించాల్సిందే, లేకపోతే వాక్యం వ్యర్థమైపోతుంది, తప్పైపోతుంది. కానీ శ్రమ పెట్టబడే నీకు రేపు విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయం. వింటున్నారా? మరి ఒకటి చూస్తూ ఉన్నాము చూడండి, వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. ఏ భాగానికంట? ఏ భాగానికట? ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేపిన సద్గురు దేవుడు, సన్నిధి పరుగలు ఈ గురువే, సన్నిధి పరుగలు ఈ గురువే. ఈ బైబిల్ మిషన్ ఎందుకంటే కోసరు అంటే ఎక్స్ట్రా మిషన్. ఏమండాయ్ మిమ్మల్ని, ఏమండి మిమ్మల్నండి అంటే మీ ఎవరి బొంబాయి వాళ్ళని అంటున్నాను. మంది ఏం మిషన్ అంట? అబ్బే ఏం మిషన్ అంట? అబ్బే బే ఎక్స్ట్రా మిషన్ కదా, ఎక్స్ట్రా మిషనే. కానీ మనం మాత్రం ఏం చేయకూడదు? ఎక్స్ట్రాలు చేయకూడదు. ఎక్స్ట్రాలు అంటే ఏంటి? పాపం పిచ్చోళ్ళు అండి బొంబాయి వాళ్ళు, ఒక్క వాచే పెట్టుకుంటున్నారు. ఏమండి మా గుంటూరు వాళ్ళు రెండు వాచ్లు పెట్టుకొని వస్తే అదే ఎక్స్ట్రా కదా. కాబట్టి ఎక్స్ట్రా బోధలున్న మిషను ఎక్స్ట్రాలు చెప్పే మిషన్, అందుకే ఎక్స్ట్రాగా వచ్చింది, మర్చిపోకూడదు. చివరిగా మనము ఆ చదువుకున్న వారమైతే చివరి మాటలో ఉంది, నిత్య ఆనందము వారికి చెప్పాలి కలుగును. ఏమానందం అట? నిత్యానందం. చుట్టాలు రాలేదు, నాకెంత ఆనందం ఉందో. మమ్మల్ని రారు కాబోలు, ఏమి వెళ్తామలే చెప్పుకొని బాబా వాళ్ళకి దయబుట్టు ఉంటుంది. ప్రియులరా, ఏం కలుగుద్దంటే మనకి చెప్పండి, నిత్యానందము సత్యానందము నీలోనే చేసుకుందామండి. మొదటి మాట 61:7 చూస్తూ ఉన్నాం, మీ అవమానకు ప్రతిగా ఘనత నొందుదరు.
అయితే మూడవ వచనంలో మరి విడ్డూరమైన మాట ఉంది. ఏంటి? కన్నీటికి జవాబు ఉంది, నీలో వేదన తీరిపోవను. చూసారండి ఎంత ఘనత. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దిన మందు రాకడ విషయములను వినడానికి వచ్చాం. మన జీవితంలో అవమానములు, దుఃఖములు, వేదన, కన్నీరు అనుభవిస్తూనే ఉన్నాం. అనుభవించకపోతే మనం మనుష్యులమే కాదు, ఏ దేవతలమో రాక్షసులమో అయి ఉంటాం కదండి. కాబట్టి అనుభవిస్తున్నాము. తొట్టతుదకు నిన్ను చేర కట్టినాడ కంకణమును తొట్టతుదకు చెప్పగలను అనుకోకండి. ఆయన క్షమాపణకు కర్త. శ్రమ వెంబడి శ్రమ వస్తే కృప వెంబడి కృప చూపించే నాథుడు. నాథుడు అనగా భర్త, ప్రభువు. మనలను పాలించువాడు, ఆదరించేవాడు, కౌగలించుకునేవాడు, ముద్దాడువాడు గనక మనల్ని ఎత్తుకునే మన దేవుడు ఏనాడు మనలను వదలడు, విడిచిపెట్టడు. అటు తండ్రిని మనము రాక్కడ మేఘం ఎక్కే వరకు హత్తుకుందాం. ఆకాశం అగ్గైనా, భూమి బుగ్గైనా, బైబిల్ మిషన్ వదిలి నేను వెళ్ళను. దైవజనులు అందరితో ప్రమాణం చేయించారట. ఆకాశం అగ్గైనా, భూమి బుగ్గైనా, తినడానికి ఉన్నా లేకపోయినా నా దేవుడు నాకున్నాడు, అంతే చాలు అని ఒక గొప్ప తీర్మానంతో నిలబడతాం. ఆకాశ పక్షులను చూడుడి, విత్తవు కోయవు, కుట్లలో కూర్చుకునవు. సింహ పిల్లలను చూడండి, అవైనా ఆకలిగని ఉంటాయేమో కానీ నన్ను నమ్మిన బిడ్డలు ఏ నాడు కూడా ఆకలితో ఉండరు. ఏమండి, కావలసినంత శరీర ఆహారం ఇచ్చే దేవుడు వాక్య ఆహారము కూడా సమృద్ధిగా ఇస్తూ ఉన్నాడు. ఇలాంటి సభల ద్వారా
ఆరాధనల ద్వారా మర్చిపోవద్దు. మీ ఆత్మలను బలపరచుకునండి. దేవుడిచ్చే బహుమానములను మనము చూస్తూ ఉన్నాము కనుక చాలునయ్యా. చాలా వాక్యం, చాలా వాక్యం, చాలా వాక్యం. మౌనం దేనికి అంగీకారం? దేనికి అంగీకారం? అప్పుడే బాయ్ చెప్తున్నారు. చాలునయ్యా నీ కృప నా జీవితానికి సాగిపో. తగని వారికి దేవుడు కనపరిచే ప్రేమ. ఏం ప్రేమ? ప్రాణం పెట్టే ప్రేమ, మరువని ప్రేమ, ఎత్తుకునే ప్రేమ, యుద్ధము చేసే ప్రేమ, ముందు నడిచే ప్రేమ, హత్తుకునే ప్రేమ, ఆయన ప్రేమ. ఆ ప్రేమామయునికి ప్రియమైన వధువుగా మనము జీవించాలి. అట్టి ధన్యత తండ్రి ఈ దినమందు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. సరసమున్నది సంధ్య వేళ మనసారా విందాం. విన్న దానిని ఇంటికి వెళ్ళి నెమరవేసుకుందాం. ఎంతవరకు గ్రహించామో మనకు మనకే అర్థమవుతుంది గనక. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు మనతో ఉన్నారని మరువవద్దు. రాకడ తలంపుతో నింపబడదాం, రాకడకు సిద్ధపడదాం, రాకడలో ఆయుతపడదాం, నిత్య రాజ్యమునకు వారసులు మగదాం, దేవదేవునితో నిత్యము ఏలుబడి చేద్దాం. అట్టి ధన్యత తండ్రి మనందరికీ అనుగ్రహించను గాక. ఆమేన్. మరణాత మరణాత.